స్పేస్ సైన్స్ ఎప్పుడు ఇంతే, ఒక్కసారి ఇందులో ఉన్న గొప్పతనం తెలుసుకున్నామా ఎంతటి వారినైనా కట్టిపడేస్తుంది. ఇప్పుడు ఇదే జరిగింది. ఎన్నడూ లేనంతగా కేంద్ర ప్రభుత్వం ఇస్రో ప్రాజెక్టుల కోసం నిధులను కేటాయించింది. ఎంతో తెలుసా? అక్షరాల 22,750 కోట్లు. చంద్రయాన్ 3 విజయవంతం కావడంతో మన దేశానికి ప్రపంచవ్యాప్తంగా తిరుగులేని పాపులారిటీ వచ్చింది. అండ్ స్పేస్ కామర్స్ టెక్నాలజీ కూడా చాలా స్పీడ్గా డెవలప్ అవుతున్న ఈ టైంలో ఇంత డబ్బును కేంద్రం ఇస్రోకి ఇవ్వడం చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. అసలు ఏ ప్రాజెక్టుల కోసం ఇంత డబ్బును మోడీ సర్కార్ ఎందుకు కేటాయించిందో తెలుసుకున్నా కూడా ఆశ్చర్యం కలుగుతుంది. ఆ ఆసక్తికర ప్రాజెక్టులు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1, చంద్రయాన్ 4. చంద్రయాన్ 3 సూపర్ సక్సెస్ తర్వాత, అంటే చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద ల్యాండర్ ఇస్రో సక్సెస్ఫుల్గా దింపిన తొలి దేశంగా రికార్డు సృష్టించిన తర్వాత చంద్రయాన్ 4 మీద దృష్టి పెట్టింది ఇండియా. ఈసారి మన లక్ష్యం చంద్రుడి మీద ల్యాండర్ను దింపడమే కాదు, అక్కడి నుంచి శాంపుల్స్ను సేకరించి తిరిగి భూమి మీదకి తీసుకురావడం కూడా. చంద్రయాన్ 4 ప్రాజెక్టు కోసం 2,104 కోట్లు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. టార్గెట్ ఒకటే, 2040లోపు చంద్రుడి మీదకు ఒక భారతీయుడు సొంతంగా ల్యాండ్ అవ్వాలి. సో ఈలోగా ఈ చంద్రయాన్ మిషన్ ద్వారా వీలైనన్ని ప్రయోగాలు కంప్లీట్ చేస్తూ చంద్రుడి మీద అక్కడి పరిస్థితుల మీద మన ఇస్రో శాస్త్రవేత్తలు పూర్తి అవగాహన రావాలి. అందుకే ఈ ఖర్చంతా. నెంబర్ 2, భారతీయ అంతరిక్ష స్టేషన్ బాస్. మనందరికీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ గురించి తెలుసు కదా. భూమి కక్షలో తిరుగుతూ భూమి మీద జరిగే మార్పుల్ని, అంతరిక్షంలో పరిస్థితులపై అవగాహన రావడానికి ప్రయోగాలకు ఒక హాల్ట్ పాయింట్ లాంటిది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. భారత మూలాలున్న సునీత విలియమ్స్ ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోనే ఉన్నారు. అయితే ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి బదులుగా మన దేశమే సొంతంగా ఓ స్పేస్ స్టేషన్ను కట్టుకోవాలనుకుంటోంది. దానికే భారతీయ అంతరిక్ష స్టేషన్ బాస్ అని పేరు పెట్టారు. 2035 నాటికల్లా దీని నిర్మాణం భూమి మీద కంప్లీట్ చేసి అంతరిక్షంలోకి ప్రయోగించాలి అనేది ఇస్రో ఆలోచన. అందుకోసం మొత్తం 20,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. అందులో 11,000 కోట్ల రూపాయల నిధుల్ని మోదీ సర్కార్ ఇస్రోకి విడుదల చేసింది. సో అంతరిక్షంలో సొంతంగా మనకంటూ ఓ స్టేషన్. మరే దేశానికి విడిగా ఇప్పటివరకు ఇలా స్పేస్ స్టేషన్ లేదు. రష్యా కూడా విడిగా స్పేస్ స్టేషన్ కోసం ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తోంది. నెంబర్ 3, శుక్రయాన్. మనకు చంద్రయాన్ తెలుసు కదా, చంద్రుడి మీద ల్యాండర్ను దింపి అక్కడ పరిస్థితులను ఎలా అయితే అవగాహన చేసుకున్నామో అలాగే ఇంతకుముందు మంగళయాన్ పేరుతో మార్స్ మీద కూడా ప్రయోగాలు చేశాం కదా, సేమ్ ఇప్పుడు శుక్రుడు అంటే వీనస్ గ్రహం బొంతు వచ్చింది. సూర్యుడికి దగ్గరగా ఉండే గ్రహాల్లో రెండోదైన వీనస్ మనకి పక్కనే ఉండే గ్రహం. సో ఈ గ్రహం మీద పరిస్థితులను అధ్యయనం చేయాలని, అవగాహన పెంచుకోవాలని ఇస్రో కూడా ట్రై చేస్తోంది. అందుకే ఈ శుక్రయాన్ మిషన్. ఈ మిషన్లో భాగంగా శుక్రుడి కక్షలోకి ఓ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టి దానితో ఆ గ్రహంపై ఇస్రో ప్రయోగాలు చేయనుంది. దీనికే వీనస్ ఆర్బిటార్ మిషన్ ఓమ్ అని పేరు పెట్టారు ఇస్రో శాస్త్రవేత్తలు. దీన్ని 2028 కల్లా కంప్లీట్ చేయాలి అనేది టార్గెట్. ఇందుకోసం కేంద్రం 1,236 కోట్లు కేటాయించింది. నెంబర్ 4, నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ NGLV అంటారు దీన్ని. ఇండియా 2040లోపు చంద్రుడి మీద మనిషిని దింపాలని ప్లాన్ చేస్తుందని ఇందాక చెప్పుకున్నాం కదా. మరి దీనికోసం ఓ రాకెట్ కావాలి కదా. ప్రతిసారి రాకెట్ను ప్రయోగించడం, మిషన్ మీద మిషన్ చేపట్టడం ఓకే, కానీ ఇదంతా చాలా ఖర్చుతో కూడుకున్న పని. ప్రతిసారి రాకెట్ ప్రయోగానికి చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే వాడిన రాకెట్నే మళ్ళీ మళ్ళీ వాడేలా రీయూజబుల్ టెక్నాలజీని ఇస్రో అడాప్ట్ చేసుకోవాలని ట్రై చేస్తోంది. దీనికోసమే నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ను తయారు చేయాలని ప్లాన్ చేసింది. ఈ టెక్నాలజీ ఆల్రెడీ SpaceX లాంటి అమెరికన్ ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీస్ దగ్గర ఉన్నాయి. మరి మనోళ్ళు ఓన్గా ప్లాన్ చేసుకుంటారా లేదా నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ టైప్స్ ఏమైనా ఉంటాయా క్లారిటీ ఇవ్వలేదు. కానీ దీనికోసం 8,240 కోట్లు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. సో ఇవన్నమాట ఇస్రో చేపట్టబోయే మోస్ట్ ప్రెస్టీజియస్ 4 ప్రాజెక్ట్స్. ఇవన్నీ భారీ ఖర్చుల్లా కనబడుతున్నా ఈ అనంతమైన విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి, భవిష్యత్తులో జరగబోయే అనర్థాల నుంచి మానవాళిని కాపాడుకోవడానికి, సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ కోసం, హ్యూమన్ ఎవల్యూషన్ని బెటర్గా అసిస్ట్ చేసుకోవడం కోసం, ఒక మాటలో చెప్పాలంటే కల్కి సినిమాలో లాగా రేపటి కోసం ఈ ప్రయోగాలన్నీ ఉపయోగపడతాయనేది శాస్త్రవేత్తల విశ్వాసం. అందుకే భారత ప్రభుత్వం కూడా 8,000 కోట్ల రూపాయలు ఇస్రోకి నిధులుగా ఇస్తుంది.